తెరాసా ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందని తెరాసా మండల అధ్యక్షుడు గోస్కుల రవి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలము ఎదుగుగట్ల గ్రామంలో గ్రామ తెరాసా అధ్యక్షుడు మైసయ్య ఆధ్వర్యంలో గోస్కుల రవిని సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి సాధించుకున్న తరుణంలో రాష్ట్రం మరింత అభివృద్ధి దిశగా ముందుకెళ్తుందని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు వేములవాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. కొత్త అధ్యక్షుల వారు ఎదురుగట్ల గ్రామాన్ని ముందుండి అన్ని అభివృద్ధి పథకాల్లో ముందుండి నడిపించాలి. కార్యకర్తగా ముందుకు సాగాలి. కేసీఆర్ గారు నాయకత్వం. జై తెలంగాణ. నాపై నమ్మకంతో టీఆర్ఎస్ పార్టీ మండల శాఖ బాధ్యతలు అప్పచెప్పిన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి, అలాగే సీనియర్ నాయకులు హనుమన్లన్న ఏసీ తిరుపతన్న గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏర్పడ్డ తర్వాత గ్రామ గ్రామాన టీఆర్ఎస్ జెండా ఎగురుతుంది అనేది గర్వకారణంగా ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ఏర్పడి 7 సంవత్సరాల్లోనే అభివృద్ధి దిశల్లో దేశమే తెలంగాణ వైపు దూసుకుపోయే దిశగా కేసీఆర్ గారి నాయకత్వన, ఈ ప్రాంత ఎమ్మెల్యే రమేష్ బాబు గారి నాయకత్వన అభివృద్ధి దశలో పోతున్నటువంటి ఈ ప్రాంతంలో గోదావరి జలాలు వచ్చి సస్యశ్యామలమై రైతులు ఏ గుంట భూమి లేకుండా, గతంలో నేను ఎప్పుడో చిన్నప్పుడు పొలాలు వేస్తూ ఇప్పుడు అదే విధంగా గతాన్ని మరిచే విధంగా మరో కోనసీమ ఏ విధంగా ఉంటుంది అనే విధంగా వేములవాడ రూరల్ మండల్లో వాటర్ గ్రౌండ్ లెవెల్ పెరిగి ప్రతి గుంటలో కూడా వరి నాట్లేసి ఈరోజు అధిక దిగుబడిచ్చి తెలంగాణ దేశానికే ఒక దిక్సూచిగా మారబోయింది అంటే దాని గర్వకారణం కేసీఆర్ గారు, ఈ ప్రాంత ఎమ్మెల్యే రమేష్ బాబు గారు అని చెప్పుకోక తప్పదు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. ఏ గ్రామానికి వెళ్ళినా, గతంలో ఏ ఊరికి వెళ్ళినా బురదమయమేది, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గడప గడప సీసీ రెడీ అయితేమని, వికలాంగులకు వితంతులకు గతంలో ఒక విలేజ్లో పెన్షన్ రావాలంటే ఆ గ్రామంలో ఎవరైనా చనిపోతే తప్ప వచ్చే పరిస్థితి లేనిది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండడంలో ప్రతి లబ్ధిదారునికి ఎంతమంది పెద్దలు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు హనుమల్ల గారు, అదేవిధంగా మరి చక్కపల్లి ఎంపీటీసీ గారు, అదేవిధంగా సర్పంచులపురం అధ్యక్షం యేస తిరుపతి గారు, అదేవిధంగా మరి మండల శాఖ అధ్యక్షులు గోస్కుల రవి గారు, అదేవిధంగా మండల సెక్రటరీ శ్రీనివాసరెడ్డి గారు, సీనియర్ నాయకులు బాలరెడ్డి గారు, లచ్చిరెడ్డి గారు, నారెడ్డి లచ్చిరెడ్డి గారు, మా గ్రామ ప్రజలు, మీకు అందరికీ తెలియజేయనిది ఏమనగంటే మా గ్రామం చాలా చిన్నది. చక్కపల్లి నుంచి వాళ్ళు విడిపోయినప్పుడు ఇక్కడ ఏం వసతులు లేవు. ఎమ్మెల్యే గారు రాజేశ్వరరావు గారు ఉన్నప్పుడు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ఎమ్మెల్యే గారు రమేష్ బాబు గారు, వారు వాటర్ గురించి సోర్సెస్ సేవ్స్ నుంచి వాళ్ళు పెట్టి మా దగ్గర ఎక్కడ లేనటువంటి విధంగా మాకు మా గ్రామానికి సహకారం చేసి 2 వాటర్ ట్యాంకులు కట్టించి, తర్వాత దానికి సంబంధించినటువంటి వాటర్ బోర్లు పడకపోతే కనీసం 54 బోర్లు వేసినాం. ఆ తర్వాత ఓ బావి తవ్వడం జరిగింది. దానివల్ల మా ఊరు వాటరు శుష్యశామలం అయిపోయింది. అదేవిధంగా వారి దయతోని మా ఊర్లో ఈ చిన్న గ్రామానికైనా కానీ ప్రతి వాడకట్టుకు సీసీ రోడ్లు అయిపోయినాయి, తర్వాత మూర్లు అయిపోయినాయి. సమస్యలు వారి దయ వల్ల మాకు మా గ్రామానికి చాలా సుదోజూపుడు జరిగింది. తర్వాత 2 చెరువులు కూడా, ఏ గ్రామంలో 2 చెరువులు ఉంటే 1 చెరువు తీపిస్తారు, కానీ మా గ్రామంలో 2 చెరువులు తినిపి తీసేసారు. ఆ తర్వాత ఇప్పుడు వాటర్ సోర్సెస్ కూడా బ్రహ్మాండంగా ఉన్నది. మా రైతులకు కూడా చాలా మేలు జరుగుతుంది. కావున ఇప్పుడు మేము మా ఎంఎస్ చైర్మన్ గారికి, తర్వాత మా అధ్యక్షుల వారికి, మా మండల అధ్యక్షుల వారికి ఒక వినోపం ఏంది అంటే, ఇక్కడ ఒకటి ఏదైతే వాటర్ ప్లాంట్ పెడదామన్న దాని మీద ఎమ్మెల్యే గారు మాకు మాట ఇచ్చారు, వీరి కూడా దృష్టిలో కూడా ఉంది. వీళ్ళ సహకారంతోనే ఒకసారి ఎమ్మెల్యే గారిని కలుసుకొని తప్పకుండా ఈ పని చేయించాలని పెద్దలందరినీ కోరుతున్నాను.